నమస్తే, సామాజిక చైతన్యవాణి ఎస్ఆర్కే న్యూస్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా ఎన్టీఆర్ 24వ వర్ధంతి వేడుకలు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసే దిశగా అన్ని ప్రణాళికలు సిద్ధం చేశాం. మస్తాను వలి. ఐదు సంవత్సరాల్లోపు ప్రతి చిన్నారికి పల్స్ పోలియో చుక్కలు వేయించాలి. బిఎంహెచ్ఓ యాస్మిన్. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 24వ వర్ధంతి కార్యక్రమం ఆ పార్టీ శ్రేణులు అరండాలపేటలోని కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు జీవీ ఆంజనేయులు, ఎమ్మెల్సీ డొక్కా మాణికరావు ప్రసాద్, పలువురు పార్టీ నాయకులు పాల్గొని వర్ధంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని వారు ప్రారంభించారు. తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత అన్న ఎన్టీఆర్కే దక్కుతుందని నాయకులు మీడియా ముందు కొనియాడారు. సార్ వన్ మినిట్ ఆగండి సార్. ఏమండి గురుగారు, ఒక ఆదర్శాన్ని ఇచ్చినటువంటి మహానుభావుల యొక్క 24వ వర్ధంతి సందర్భంగా ఈరోజు రాష్ట్రం అంతా కూడా వాడవాడల ఆయన్ని తలుచుకుంటూ ఉన్నారు. తెలుగువారికి ఒక గొప్పతనాన్ని, ఒక వాక్యాన్ని, ఒక అర్థాన్ని, ఒక అడ్రస్ ఇచ్చినటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు. గతంలో నేను ఒక సందర్భంలో చెప్పాను, 1000 సంవత్సరాలకు ఒకసారి ఇలాంటి మహానుభావులు జన్మిస్తారు. అంత గొప్ప మనిషి, ఆయన రూపం, ఆయన వాచకం, ఆయన ఆదర్శం, ఆయన యొక్క అభినయం, అలా అన్ని కళలు ఉన్నటువంటి, అన్ని ముఖంలో అన్ని రూపాలు ఉన్నటువంటి మహానుభావుడు, ఒక భగవంతుని స్వరూపం రామారావు గారు. ఆయన్ని ఈరోజు తెలుగు వాళ్ళంతా కూడా తలుచుకోవడం అనేది ఒక శుభపరిణామం. ఆయన స్ఫూర్తిని, ఆయన ఆదర్శాన్ని కొనసాగించాల్సిన అవసరం తెలుగు వాళ్ళందరి మీద ఉందని చెప్పేది. అలాంటి మహానుభావులు ఈ చరిత్రలో ఇంకా తెలుగు వాళ్ళకి మళ్ళీ ఇద్దరు లభించి స్ఫూర్తినివ్వాలని చెప్పి అలాంటి కోరిక కోరుకోవాలని తెలుగు వాళ్ళందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. 24వ వర్ధంతి కార్యక్రమాన్ని దేశ విదేశాల్లో కూడా ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా అన్న ఎన్టీ రామారావు గారి వర్ధంతిని ఘనంగా జరుపుతున్నారు. రాజకీయాల్లో పెను మార్పులు తెచ్చినటువంటి ఎన్టీఆర్ని చరిత్ర ఉన్నంతకాలం మర్చిపోలేరు ప్రజలు. పేదవాడికి కిలో 2 రూపాయలకి ఆనాడు బియ్యం ప్రవేశపెట్టి ఈనాడు కిలో 2 రూపాయలకి అందుతుంది అంటే అది అన్న ఎన్టీ రామారావు గారి గొప్పతనం. పేదవాడి ఆకలి తీర్చినటువంటి అన్న ఎన్టీఆర్, పేదవాడికి పక్కా సిమెంట్ ఇల్లు ఇచ్చిన మొట్టమొదటి నాయకుడు భారతదేశంలో అన్న ఎన్టీ రామారావు గారు. ఒక నటుడిగా ప్రజల్ని మెప్పించాడు, ఒక ప్రజాసేవకుడిగా,
రాజకీయాలంటే సేవ, ప్రజాసేవని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి నాయకుడు అన్న ఎన్టీ రామారావు గారు. కుల మతాలకు అతీతంగా నవ సమాజ నిర్మాణం, పేదరిక నిర్మూలనకి నాంది పలికినటువంటి వ్యక్తి అన్న ఎన్టీ రామారావు గారు. అలాంటి వ్యక్తి యొక్క 24వ వర్ధంతిని పురస్కరించుకొని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో పాల్గొన్న యువతకి, కార్యకర్తలకి అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. అన్న ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా బ్లడ్ డొనేషన్ కార్యక్రమం ఎంతో విజయవంతంగా జరుగుతూ ఉంది. గుంటూరు ఈస్ట్ వెస్ట్ జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో, మండలాల్లో, గ్రామాల్లో కూడా ఈరోజు ఎన్టీఆర్ వర్ధంతిని ఘనంగా జరుపుకోవడం ఎంతో అభినందనీయం. ప్రభుత్వం మంత్రులు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. అమరావతి రాజధానిని ఒక పిచ్చి కుక్కని చంపాలంటే ఎలా దుర్మార్గంగా ప్లాన్ చేసి పిచ్చి కుక్కని చంపినట్టు జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో మంత్రులందరూ కూడా అమరావతికి వరద ముప్పు అని చెప్పారు. ఇస్రో తేల్చెప్పింది, గ్రీన్ ట్రిబ్యునల్ చెప్పారు, వరద ముంపు ఏమాత్రం లేదు 100 సంవత్సరాల నుండి ఇక్కడ అమరావతి రాజధానికి అని చెప్పారు. ఇప్పటికైనా బుద్ధి వచ్చిందా ఈ మంత్రులకి? అట్లాగే ఐఐటీని అడ్డం పెట్టుకున్నారు, ఒక దొంగ సర్టిఫికేట్ సృష్టించుకున్నారు. మంత్రులే ఐఐటీ చెప్పింది ఇక్కడ కన్స్ట్రక్షన్కి అనువుగా లేదని చెప్పేసి మాట్లాడారు. ఐఐటీ వాళ్ళు ఏం చెప్పారు? ఈ ప్రాంతం కన్స్ట్రక్షన్కి అనువైంది అని చెప్పేసి గతంలో నిర్మాణాలకి ప్లాన్ కూడా ఐఐటీ, చెన్నై ఐఐటీ ఇచ్చినటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా. అంటే ఒక మంత్రులు బాధిత స్థానంలో ఉండి కూడా ఈ అమరావతి మీద బురద చల్లటం కోసం మీరు ఆ విధంగా చేయడం చాలా దుర్మార్గం. ఐఐటీ మీద తప్పుడు సాక్ష్యాలు చెప్పడం ఎంత దుర్మార్గం అండి ఇది? ఐఐటీ వాళ్ళు రైతులకు స్పష్టం చేశారు, గతంలో కూడా ఇది కన్స్ట్రక్షన్కి అనువైందని చెప్పేసి మా ఇన్స్టిట్యూట్ నుండి ఇవ్వడం జరిగిందని చెప్పారు. మరికి ఎందుకు ఈ విధంగా తప్పుడు ప్రచారం చేశారు ప్రభుత్వంలో ఉన్నాళ్ళు, బాధ్యత అయిన వాళ్ళు? వరద ముంపు అని చెప్పి కన్స్ట్రక్షన్కి అనుకూలమైంది కాదని చెప్పేసి ఐఐటీ చెప్పిందని చెన్నై ఐఐటీని పెట్టి అబద్ధం ఆడతారా మీరు? సిగ్గుందా ఈ మంత్రులకి? ఆ విధంగా ఈరోజు ఎడారని రకరకాల దుష్ప్రచారం, ఇన్సైడ్ ట్రేడింగ్ అని లేని దాన్ని అభూత కల్పన చేసి ఈ అమరావతిని చంపడానికే కుట్ర చేసింది ఈ ప్రభుత్వం. సంస్థాగత పార్టీని బలోపేతం చేసే దిశగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వల్లి తెలిపారు. శనివారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గత 6 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ పార్టీలో అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, దోపిడీ వైనాన్ని ప్రజలకు క్షుణ్ణంగా వివరించి వారి పక్షాన పోరాటం చేసేందుకు అన్ని ప్రణాళికలు రూపొందిస్తున్నామని వారు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో నగర అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా హాజరయ్యారు. వ్యక్తిగతంగా నేను పార్టీలో పనిచేసినటువంటి కార్యక్రమాల్లో ముందుకు తీసుకెళ్ళినందుకు వారికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. రకానే గుంటూరు నగర, గుంటూరు జిల్లా ప్రజలు ఈ రోజున ఇటువంటి గౌరవం పార్టీలో దక్కడం, మరి రకానే అండగా నిలబడినటువంటి గుంటూరు నగర జిల్లా ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తాను. ఈ రోజున ఈ రాష్ట్రంలో ఒక డ్రామా కంపెనీ ఎంపీ నడిపేటటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండి, అపోజిషన్లో ఉండి చంద్రబాబు నాయుడు గారు ఒక దిక్సూచి లేకుండా పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా దాని మీద ఒక ఆలోచన లేకుండా భారతీయ జనతా పార్టీని కౌన్సిలర్ కూడా గెలవలేనటువంటి భారతీయ జనతా పార్టీని రాష్ట్రంలో ప్రవేశపెట్టేటటువంటి ప్రయత్నం జరగబోతున్నాం. నేను అడుగుతా ఉన్నా మీ ద్వారాగా ఈ డ్రామా కంపెనీల పేరు మీద నడిపేటటువంటి పార్టీలు కానీ, ప్రభుత్వాలు కానీ,
గడిచిన 6 సంవత్సరాలు ఈ రాష్ట్ర జీడిపి కానీ అని పెంచేటటువంటి ప్రయత్నం చేశారా? ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకాశాలు ఇచ్చేటటువంటి ప్రయత్నం కానీ లేదు. ఆనాడు రాష్ట్ర విభజనప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేకమైనటువంటి అంశాలను చట్టంలో, ఆనాటి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు మరి అనేక అంశాలని ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి అంశం కానీ, అభివృద్ధికి సంబంధించిన అంశం కానీ పార్లమెంట్లో ప్రకటించిన దాంట్లో ఏదైనా పూర్తిగా తీసుకొచ్చి ఈ రాష్ట్ర ప్రజలకి అభివృద్ధిలో కార్యముఖులు అయ్యారా అని చెప్పి అడుగుతాం. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఇన్సైడ్ ట్రేడింగ్ చేశాడు దొంగ అని ఆయన అంటాడు. నువ్వేమో అవుటర్ సైడ్లో ట్రేడింగ్ చేసి వైజాగ్ నువ్వు తీసుకెళ్తున్నావు అని చెప్పి నువ్వు దొంగ అని చెప్పి చెప్పేటటువంటి ప్రయత్నం తప్ప, ఈ రాష్ట్ర ప్రజలకి ఇదిగో నేను ఈ పని చేస్తూ ఉన్నాను, రైతాంగానికి ఈ పని చేస్తూ ఉన్నాం, నిరుద్యోగులకి అవకాశాలు ఈ పనులు చేస్తూ ఉన్నాం, రైతాంగానికి ఈ పనులు చేయనేకటటువంటి కార్యక్రమాలు ఎక్కడా లేదు అనేటటువంటి కనపడుతూ ఉంది. అందుకోసం కాంగ్రెస్ పార్టీ పక్షాన పూర్తిగా ఈ యొక్క ప్రజలు విసిగెత్తినటువంటి ఈ యొక్క ప్రక్రియలో ప్రజల పక్షాన ఉండేటటువంటి ప్రయత్నం. ఆ రోజు అధికారం లేనప్పుడు కానీ, అధికారం ఉన్నప్పుడు కూడా కానీ మేము తీసుకొచ్చిన నిర్ణయాలే ఇప్పుడు కూడా ఉన్నాయి తప్ప, కొత్తగా చెప్పుకోదగ్గ ఒక పరిశ్రమ కానీ ఒక పెద్ద ప్రాజెక్ట్ కానీ ఏమీ తీసుకురాలేదు అనేటటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. అందుకోసం ప్రజల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఇప్పుడు దాకా మోసపోయింది చాలు, ఇక మోసపోతే ఒక భావితరాలు ఒక 20 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ చేయబోతుంది అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చేస్తా ఉన్నాం. ఇదన్నీ కూడా ప్రాంతీయ వారాలుగా మరి పోరాటాలకి గొడవలు పెట్టేటటువంటి ప్రయత్నం జరగబోతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలో ఉన్నా కూడా సామాన్య పేద మధ్యతరగతి వాడు కూడా సంతోషంగా సుఖంగా స్వేచ్ఛ పిపాసులతో జీవనం సాగించారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని కాంగ్రెస్ని ఆదరించండి. కాంగ్రెస్ ఉంటేనే రాష్ట్రం దేశం అభివృద్ధి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో మా తులసిరెడ్డి గారు, మా సురేష్ గారు వచ్చిన తర్వాత కూర్చొని అనేక రకాలైనటువంటి అంశాల మీద కూడా పూర్తిగా వివరణ ఇచ్చి పార్టీ పటిష్ఠత, పార్టీని ప్రజల్లో మధ్యలో తీసుకెళ్లేటటువంటి కార్యక్రమం చేపడతామని చెప్పి తెలియజేస్తాం. 5 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి చిన్నారికి రేపు జరిగే పల్స్ పోలియో కార్యక్రమంలో పోలియో చుక్కలు వేయించాలని జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ యాస్మిన్ తల్లిదండ్రులకు సూచించారు. శనివారం డిఎంహెచ్ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పల్స్ పోలియో కార్యక్రమానికి రూపొందించిన ప్రణాళికలను ఆమె క్షుణ్ణంగా వివరించారు. ఈ హాస్పిటల్ కి వెళ్ళినా కూడా సమ్మర్ ఇస్ దేర్ రెస్పాన్సిబిలిటీ, నాట్ టుమారో, టుడే. ఈ రోజు అరేంజ్మెంట్ కదండి, దే హావ్ రిసీవ్ ది పీపీ యూనిట్ ఆర్ అర్బన్ హెల్త్ సెంటర్. సో టుడే ఫర్ ఎనీ అరేంజ్మెంట్ ది నియరెస్ట్ పిహెచ్ అటాచ్డ్, దే విల్ బి హావింగ్ ది వ్యాక్సిన్. 0 to 5 years ఉన్న చిల్డ్రన్, అప్పుడే పుట్టిన పసిపిల్లల దగ్గర నుంచి ముందు రోజు డోసు వేయించిన, రొటీన్ ఇమ్యునైజేషన్ డోసు వేయించుకున్న వాళ్ళు కూడా అందరూ దీనికి అర్హులు. సో 0 to 5 years ఉన్న చిల్డ్రన్ అందరూ రేపు ఎక్కడ ఉన్నా సరే న్యూకెన్ కార్నర్స్లో, బస్టాండ్లో, రైల్వే స్టేషన్స్లో ట్రావెల్ చేసేవాళ్ళు, ఇళ్లలో ఉన్నవాళ్ళు, అపార్ట్మెంట్స్లో ఉన్నవాళ్ళు, తర్వాత స్కూల్ అయితే టుమారో దేర్ వోంట్ బి ఎనీ స్కూల్, వాళ్ళందరినీ మేము తీసుకొచ్చి వేస్తామండి. మనకు అలా గుంటూరు డిస్ట్రిక్ట్లో 428,129 మంది పిల్లలు ఉన్నారు. సో మనం 2,626 బూత్స్ పెట్టాము. ప్రతి బూత్లో 4 ఉంటారు. సో 10,734 మనుషులు బూత్స్లో పనిచేస్తూ ఉంటారు. ట్రాన్సిట్స్లో మళ్ళీ కంటిన్యూస్గా డే అండ్ నైట్ ట్రాన్సిట్లో ఉంటుంది. తర్వాత సూపర్వైజర్స్ ఉంటారు. తర్వాత అందరికీ ఇప్పుడే మెటీరియలు, పోలియో చుక్కలు అన్నీ కూడా ప్రతి పిహెచ్సిలో ఉన్నాయండి. అవి కాకుండా బఫర్ పాయింట్స్ కూడా ఉంటాయి మన దగ్గర, స్టాక్ పాయింట్స్ ఒక 12. సో ఇవన్నీ కూడా రేపటికి మేము సంసిద్ధమై ఉన్నాము. ఆల్ ద ఐఈసీ మెటీరియల్ కూడా పంపించున్నాము. సో ప్రతి ఒక్క ప్రోగ్రామ్ ఆఫీసర్స్ని కూడా వేస్తున్నాము. మనకి స్టేట్ నుంచి కూడా ప్రోగ్రామ్ ఆఫీసర్ మేడం వచ్చారు, డాక్టర్ శ్రీదేవి గారు. సో డిఐఓ గారు రేపు అన్నిటికీ అన్ని సంసిద్ధం చేస్తున్నారు కాబట్టి
ప్రతి ఒక్కళ్ళు దీంట్లో పాల్గొని అందరూ వాళ్ళంటే వాళ్ళే వచ్చి వేయించుకోవాలి. ఒకవేళ మిస్ అయిన వాళ్ళకి మేము ఎటు వేస్తామనుకోండి, కానీ కమ్యూనిటీకి కూడా మనకు బాధ్యత ఉంది కాబట్టి అందరూ ఖచ్చితంగా 0 to 5 years పిల్లల్ని పోలియో వ్యాక్సిన్ వేయించుకోవాలని మా యొక్క విజ్ఞప్తి ఉంది. థ్యాంక్ యూ. మనకి హై రిస్క్ ఏరియా ఉందండి, అవి ఏంటంటే యూజువల్గా నోమడ్స్, స్లమ్స్, తర్వాత బ్రిక్లిన్స్, సెటిల్డ్ అంటే చాలా చోట్ల మనకి ఫిషర్మెన్ సెటిల్డ్ ఏరియాస్ ఉంటాయి. అలాంటి ఏరియాస్ అన్నీ మనకి 8634 మంది ఉన్నారు. ఏరియాస్ ఏమో 1205 ఏరియాస్ ఉన్నాయి. అంతేకాకుండా మనకి కొత్తగా బిల్డింగ్స్, పెద్ద పెద్ద బిల్డింగ్స్, తర్వాత అపార్ట్మెంట్స్ కడుతున్న ఏరియాస్ కూడా ఉన్నాయి. మా మంగళగిరి, తాడేపల్లి ఆ ఏరియాల్లో కూడా అక్కడ టెంపరీ వర్కర్స్ వస్తుంటారు. తర్వాత మనకి స్పిన్నింగ్ మిల్స్ ఉన్నాయి, లోపల చాలామంది ఫ్యామిలీస్ ఉంటాయి. సో అవన్నీ కూడా మేము కాన్సన్ట్రేట్ చేస్తామండి. తర్వాత కొన్ని అవసరమైతే పడవలు కూడా మేము ఫిషరీస్ డిపార్ట్మెంట్ని అడుగున్నాము. సో మనకి డిఈఓ గారు, తర్వాత డిఆర్డిఏ పీడీ గారు, మెప్మా పీడీ గారు, తర్వాత డిఈఓ గారు అందరూ, తర్వాత ZPCEO గారు అందరూ సహకరిస్తారు మనకి. తర్వాత రోటరీ క్లబ్ మనకి చాలా ఎప్పుడు నుంచో మనకి ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్లే కాకుండా అదర్ ఎన్జిఓస్ ఆల్సో హెల్ప్ టుమారో. ఏపీ బహుజన ఐక్యవేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర రాజధాని ఏర్పాటు, రాష్ట్ర అభివృద్ధిలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పాత్ర అనే అంశంపై శనివారం ఒక హోటల్లో భారీ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో 13 జిల్లాల్లోని పలువురు ప్రజా సంఘాల నాయకులు పాల్గొని రాజధాని ఏర్పాటు విషయంలో తమకున్న అభిప్రాయాలను వారు తెలియజేశారు. సదస్సు అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఐక్యవేదిక కన్వీనర్ రాజసుందరం బాబు మాట్లాడుతూ, సామాన్యుల అందరికీ అందుబాటులో ఉండే రాజధానిని ముఖ్యమంత్రి నిర్మిస్తే బాగుంటుందని వారు విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ తో పాటు పరిపాలన వికేంద్రీకరణ కూడా జరగాలని అన్నారు. రాజధాని అనేటువంటిది మూడు ప్రాంతాల్లో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు మీరు చూసినప్పుడు చెన్నైలో నాగపట్నం కానీ లేకపోతే వాళ్ళు కూడా వస్తుంటారు. అంటే ఆ విధంగా అంటే దూరాలు అనేటువంటివి లేకపోతే అందరికి అనుకూలం ఉంటేనే బాగుంటుంది అనేటువంటిది, ఆ విధంగా రాజధాని అనేటువంటి వికేంద్రీకరణ జరిగితేనే బాగుంటుంది అనేటువంటిది ఒక నిర్ణయం నేను భావిస్తున్నాను. అంటే వాస్తవంగా అయితే ఆ విధంగా మిగతా వాళ్ళని ఎవరు తీసుకోకపోవచ్చాము. అలాగే ఇంకోటి నిషేధించాలి, ఎందుకంటే మద్యమైనటువంటిది ఈరోజు చూసినప్పుడు ఎవరైతే మన బలహీన వర్గాలు మాత్రమే దానిని తాగుతారు లేకపోతే వాటి మీద మంచి నిర్ణయాలు తీసుకున్నారని భావిస్తూ ఈ అవకాశం ఉన్నటువంటి నిర్వాహకులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే రోజున మన రాష్ట్రం చాలా విపత్కర పరిస్థితుల్లో ఉందని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఎవరి అభిప్రాయాన్ని సేకరించకుండానే, అది కాకుండా సమాజంలో 75% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల యొక్క పేదవాళ్ళ యొక్క అభిప్రాయాన్ని సేకరించకుండా అమరావతిని అనే దానిని మరి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు రుద్దారు అని చెప్పేసి, లేక బలవంతంగా అమరావతిని ఏర్పాటు చేశారు అని చెప్పేసి మేము భావిస్తున్నాం. అంతేకాకుండా ఒక కులానికి సంబంధించిన రాజధానిగానే దాన్ని ఏర్పాటైపోయింది. భూముల వ్యవహారంలో కూడా చాలా దుర్మార్గంగా వ్యవహరించారు. మా వర్గాలకు సంబంధించిన ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన సుమారుగా 5000 అసైన్డ్ భూముల్ని ఈ సిఆర్డీఏ పరిధిలోకి తీసుకొచ్చి బలవంతంగా లాక్కున్నారు. అంతేకాకుండా మరి చంద్రబాబు గారు ఆయన టీంకు సంబంధించి నాయకులు కావచ్చు, మరి ఆయన కులానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా సుమారు 4600 ఎకరాలని రాజధానిలో అమరావతిలో వాళ్ళు ఏర్పాటు చేసుకోవటం రియల్ వ్యాపారాలను తప్పించి ఇంకోటి కాదని చెప్పి మేము భావిస్తున్నాం. అక్కడ ఎస్సీ ఎస్టీలకి అద్దె ఇళ్ళు కూడా ఇవ్వని పరిస్థితి ఉన్నది, అంటరానితనం ఉంది, కురవింక్షత ఉన్నది, అత్యాచారాలు ఉన్నాయి. ఈ మధ్యనే తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి గారిని కూడా పట్ల కూడా అక్కడ అత్యాచారం జరగటం అనేది ఒక దాడి అనేది జరుగుతుంది, కులం పేరును దూషించడం అనేది జరిగింది. ఇంతకన్నా అక్కడ ఉదాహరణ మరొకటి అవసరం లేదని చెప్పి నేను భావిస్తున్నా. అందుకోసమనే రాజధాని ఏర్పాటు విషయంలో కానివ్వండి, రాష్ట్ర అభివృద్ధి విషయంలో కానివ్వండి, ఈ బడుగు వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు 75% ఉన్నటువంటి ప్రజల యొక్క అభిప్రాయాలు ప్రభుత్వానికి తెలియపరచాలనే ఉద్దేశంతోనే ఈ రోజున మేము గుంటూరు పట్టణంలో గీతా రెసిడెన్సీ హోటల్లో ఒక సదస్సుని మేధావులతో సదస్సు ఏర్పాటు చేసుకున్నాం.
ఈ రోజున డాక్టరేట్ చేసిన వాళ్ళు, లెక్చర్ అధ్యాపకులుగా పనిచేస్తున్న వాళ్ళు, ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వాళ్ళు, అలాగే ఉద్యోగులుగా పనిచేస్తున్న వాళ్ళు ఈ సదస్సులో పాల్గొని తమ తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. వాళ్ళు వ్యక్తం అధిక శాతం 99% వాళ్ళు వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఏంటంటే, రాజధాని అనేది సమదూరంలో ఉండాలి, అది ఆ వివక్షత కూడినటువంటి అమరావతిలో కాకుండా మంగళగిరి తాడేపల్లి ప్రాంతానికి గనక తీసుకురాగలిగితే రవాణా సౌకర్యాలు బాగా ఉంటాయి, రైళ్లు అలాగనే బస్సులు సౌకర్యాలు బాగా ఉంటాయని చెప్పేసి, అలాగనే అర్బనైజేషన్ కూడినటువంటి ఈ తాడేపల్లి అలాగనే మంగళగిరి మండలాల మధ్యలో కనుక తీసుకురాగలిగితే 10,000 అసైన్డ్ భూములు ఉన్నాయి, ఒక్క భూమి కూడా కూడా డబ్బులు వెచ్చించకుండా సరిపోతుందని చెప్పేసి భావాన్ని వాళ్ళు వ్యక్తం చేశారు. కనుక ఏర్పడాల్సిన రాజధాని సమదూరం, ఎక్కువ మంది వక్తలు సమదూరం గురించే మాట్లాడారు. ఈ రాజధానికి ఆ చివర అనంతపురం వాళ్ళు కానివ్వండి, ఈ చివర శ్రీకాకుళం వాళ్ళు కానీ మధ్య ప్రాంతంగా ఈ రాజధాని మరి మంగళగిరి ప్రాంతంలో ఉండాలని చెప్పేసి వ్యక్తం చేశారు. గారు సగం దాకా తీసుకొచ్చారు, దళిత యూనివర్సిటీని వదిలేసేసారు. మరి దళిత యూనివర్సిటీకి ఒక 200 ఎకరాలు కేటాయించండి. అలాగనే అమరావతిలో 125 అడుగులు అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన శంకుస్థాపన చేసేసి వదిలేయటం జరిగింది. అలాగనే స్మృతివనాన్ని వదిలేసేసారు, అంబేద్కర్ మ్యూజియాన్ని వదిలేసేశారు. అందుకని మా వర్గాలు ఎస్సీ ఎస్టీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు అందరూ తరఫున మరి ఈ ఎక్కడైతే శంకుస్థాపన చేశారో అక్కడే 125 అడుగులు అంబేద్కర్ విగ్రహాన్ని, స్మృతివనాన్ని, వీటన్నిటిని కూడా చేయండి అని చెప్పేసి ఏర్పాటు చేయండి అని చెప్పి మేము కోరుతూ, పరిశ్రమల్లో మాకు 50% రావాలా, మీరు ఎక్కడ ప్రభుత్వం వారు పరిశ్రమలు పెట్టినా సరే ప్రభుత్వమే మా తరఫున పెట్టాలా, మాకు 50% పరిశ్రమలు మాకు కేటాయించాలని చెప్పేసి, భూములు కేటాయించాలని చెప్పేసి ఈ రోజున మేము ఒక సదస్సులో తీర్మానాలు చేసుకుని ఈ రోజున మేము హై పవర్ కమిటీ సభ్యులందరూ కూడా మేము ఇవ్వబోతున్నాం. కానీ ఈ సదస్సు చాలదని చెప్పేసి మేము భావాన్ని వ్యక్తం చేస్తూ త్వరలోనే ఒక 15 రోజుల సమయంలోనే విజయవాడలో భారీ ఎత్తున వేలాది మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు, శ్రామికులు, కార్మికులు, కర్షకులు, నిజమైన రైతులు, పొలంలో దిగి పనిచేసే వాళ్ళందరితోనూ, డాక్టరేట్ మా వర్గాల్లో చదివిన డాక్టరేట్ చదువుకున్న వాళ్ళు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులందరితో పాటు విద్యార్థి సంఘాలన్నింటితో పాటు కలిపి మేము భారీ ఎత్తున ఒక కార్యక్రమాన్ని చేసి ప్రభుత్వానికి ఎస్సీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల యొక్క వాయిస్ను వినిపిస్తామని చెప్పేసి మేము ఈ రోజున ఈ సదస్సు పూర్వకంగా మేము తెలియజేస్తున్నాం. ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్ ఆఫ్ ఇండియా వారు విడుదల చేసిన సిఏ ఫైనల్ పరీక్షా ఫలితాలలో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు ఆల్ ఇండియా స్థాయిలో 8 ర్యాంకులు సాధించారు అని మాస్టర్ మైండ్స్ అధినేత మట్టుపల్లి మోహన్ తెలిపారు. శనివారం సరస్వతి భవన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ర్యాంకులు సాధించిన విద్యార్థుల పేర్లను వారు చదివి వినిపించారు. ఇంతటి మహోన్నతమైన గౌరవాన్ని కల్పించిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ వారు సిఏ ఫైనల్ ఫలితాలు ప్రకటించడం జరిగింది. ఆల్రెడీ 2 రోజుల నుంచి టీవీ ఛానల్స్లో, పేపర్లో చూస్తున్నారు. ఈసారి సిఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ మన తెలుగు విద్యార్థికి రావడం జరిగింది. నాగ శ్రీకృష్ణ ప్రణీత్, బి మనీషా 20th ర్యాంక్ ఆల్ ఇండియా 20th ర్యాంక్, త్రినాద్ ఆల్ ఇండియా 20th ర్యాంక్, సుప్రజ ఆల్ ఇండియా 33rd ర్యాంక్, మురళీకృష్ణ ఆల్ ఇండియా 42nd ర్యాంక్, వరప్రసాద్ ఆల్ ఇండియా 46th ర్యాంక్, జివి సాయికృష్ణ 47th ర్యాంక్, తోట యశ్వంత్ 48th ర్యాంక్. ఇలాంటి ర్యాంకులు కేవలం మొదటి 50 ర్యాంకులు మాత్రం ప్రకటించేటువంటి ర్యాంకులు వచ్చినటువంటి ర్యాంకులు అండి. అంటే ఎంసెట్లో లాగా, ఐఐటీలో లాగా ఇక్కడ ప్రతి విద్యార్థికి ర్యాంక్ రాదు. ర్యాంక్ వరకు కేవలం మెరిట్ని ఎంకరేజ్ చేయడం కోసం 50 ర్యాంకులు ఇస్తారు. ఆ 50 ర్యాంకుల లోపల వచ్చినటువంటి ర్యాంకులు, మిగతా అందరూ పాస్ లేదా ఫెయిల్, అది మాత్రమే తెలియజేయడం జరుగుతుంది. ఈసారి ముఖ్యంగా చెప్పుకోదగింది ఏంటంటే, సిఏ అంటే జిల్లాకు ఒకళ్ళు లేదా మండలానికి ఒకళ్ళు పాస్ అవుతారనేటువంటి ఒక నానుడి చాలా ఎక్కువ ఉన్నాడు. కానీ నిన్న ప్రకటించినటువంటి, అంటే జనవరి 16 ప్రకటించినటువంటి సిఏ ఫైనల్ ఫలితాలలో అఖిల భారత స్థాయిలో 14,500 మంది సుమారుగా స్టూడెంట్స్ సిఏ ఫైనల్ పాస్ అవ్వటం జరిగింది. వీళ్ళు కాకుండా కొన్ని వేల మంది సిఏ ఫైనల్లో ఉండేటువంటి 2 గ్రూపుల్లో గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ పాస్ అవ్వటం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క ఫలితాలలో
900 మంది సుమారుగా 900 మంది విద్యార్థులు మాస్టర్ మైండ్స్ నుండి ఈ సిఏ ఫైనల్ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ లేదా బోత్ గ్రూప్స్ కానీ పాస్ అవటం జరిగింది. ఇది ఈ మధ్యకాలంలో మాకు వచ్చినటువంటి అతి పెద్ద రిజల్ట్ అండి. అలానే అఖిల భారత స్థాయిలో కూడా ఒకేసారి ఒకే పరీక్షలో సుమారుగా 14,500 మంది సీఏ పాస్ అవటం కూడా నాకు తెలిసి ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి అతిపెద్ద రిజల్ట్. అండ్ చివరిగా నిన్న సీఎం గారు కూడా క్యాంప్ ఆఫీస్లో ఈ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్ని సన్మానం చేశారు. చాలా థ్యాంక్స్ సీఎం గారు. అంటే కామర్స్ స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి ప్రణీత్, అలానే 46వ ర్యాంక్ వచ్చినటువంటి వరప్రసాద్, వీళ్ళిద్దరూ కూడా గతంలో మాస్టర్ మైండ్స్లో ఎంఈసీ సిపిటి ఐపీసీసీ కోచింగ్ తీసుకోవడం జరిగిందండి. ఈ సీఏ ఫైనల్ వాళ్ళు ఓన్గా ప్రిపేర్ అయ్యారు. సో మొత్తం 50 ర్యాంకుల్లో మాస్టర్ మైండ్స్ విద్యార్థులకు 8 ర్యాంకులు రావటం నిజంగా మేము సంతోషంగా చెప్పుకోదగిందే కాదు, ఆ పేరెంట్స్కి అంటే ఆ స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్కి ధన్యవాదాలు చెప్పాలి. వీళ్ళకి చదువు చెప్పినటువంటి ఫ్యాకల్టీకి, నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా మేము ధన్యవాదాలు చెప్పాలి. దేశవ్యాప్తంగా ఈరోజున తెలుగు రాష్ట్రాల గురించి సీఏ ఫలితాల్లో మాట్లాడుకునేటువంటి స్థాయి తీసుకొచ్చినటువంటి ప్రణీత్కి మాస్టర్ మైండ్స్ తరఫున, కామర్స్ విద్యార్థుల తరఫున, సీఏ స్టూడెంట్స్ తరఫున ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అమరావతి పరిరక్షణ జేఏసీ మరియు అమరావతి మహిళా జేఏసీ సంయుక్త ఆధ్వర్యంలో రేపు అమరావతి రోడ్లోని సీరస్తు కళ్యాణ మండపంలో మహాధర్ణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జేఏసీ కన్వీనర్ మల్లికార్జునరావు తెలిపారు. శనివారం అరండలపేటలోని ఒక హోటల్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష అయిన రాజధాని అమరావతినే కొనసాగించి మిగిలిన అన్ని ప్రాంతాలను అభివృద్ధి పరచాలని నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అమరావతి పరిరక్షణ సమితి నాన్ పొలిటికల్ జేఏసీ గత నెల 25వ తారీఖున ఇక్కడ గుంటూరులో ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో చేసినటువంటి 3 రాజధానుల ప్రకటనతోటి మరి 13 జిల్లాల్లో ప్రజల్లోంచి ఉద్యమం ఉవ్వెత్తులా వస్తుంది. మరి మహిళా మనులు కానివ్వండి, విద్యార్థులు, కార్మికులు, కర్షకులు అందరూ కూడా ముక్త కంఠంతో ఈరోజు 5.5 కోట్ల ఆంధ్రులు కూడా ఈ ప్రాంతంలోనే రాజధాని ఉండాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు రేపు ఆదివారం ఉదయం గుంటూరు శ్రీరస్తు కళ్యాణ మండపం పార్కింగ్ ఏరియాలో రేపు భారీ ఎత్తున రిలే నిరాహార దీక్ష శిబిరం ఏర్పాటు చేస్తున్నాం. ఈ శిబిరంలో మరి మహిళా జేఏసీ నేతలు, అలాగే విద్యార్థి జేఏసీ నేతలు, దళిత సంఘాలు, అలాగే రిటైర్డ్ పెన్షనర్స్ అనేక మంది రేపు రిలే నిరాహార దీక్ష శిబిరంలో పాల్గొనబోతా ఉన్నారు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే మంత్రివర్గం చేస్తున్నటువంటి అనేక అనాలోచిత ప్రకటనలతోటి ఈరోజు 29 గ్రామాల్లో రైతులు తీవ్ర ఆందోళన చెందుతూ మరి అనేక మంది మృత్యువాత పడటం జరిగింది, తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఆందోళనను దృష్టిలో పెట్టుకుని 5.5 కోట్ల ప్రజల యొక్క అభిష్టానికి భిన్నంగా వ్యవహరించవద్దు అని చెప్పేసి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము అందరం కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రేపు 20వ తారీఖున అసెంబ్లీ జరగబోతూ ఉంది. ప్రజలందరూ కూడా తీవ్ర భయాందోళనలో ఉన్నారు, మరి రాజధాని ప్రకటన గురించి ఏమని నిర్ణయం తీసుకుంటారా అని చెప్పేసి. ఈ సందర్భంగా రేపు 19వ తారీఖున రాష్ట్ర వ్యాపితంగా అనేక ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, మీరు గనక ఆంధ్రుల అభిష్టానికి భిన్నంగా వ్యవహరించేటట్టయితే ఈ ఉద్యమాన్ని ఏ తీవ్ర స్థాయిలో అయినా సరే ముందుకు తీసుకుని అవసరమైతే అసెంబ్లీని ముట్టడిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అమరావతిని 3 ముక్కలు చేసి 3 ప్రాంతాలకు తరలిద్దామని అనుకునే దానికి వ్యతిరేకంగా ఆందోళన మొదలైన పతాక స్థాయికి చేసినట్టయింది. ఎందుకంటే ఇంకా రైతుల నుంచి గ్రీవెన్సెస్, అదే వాళ్ళ ఫిర్యాదులు కూడా పూర్తిగానే స్వీకరించకుండా ఒక 2 కమిటీలని అడ్డం పెట్టుకొని గబగబా హైపవర్ కమిటీ అని పెట్టుకొని వాళ్ళు కూడా ఇంకా రిపోర్ట్ ఇవ్వడం జరగలేదు. కానీ ఏదో తొందరపాటు ఏదో ఒకటి అనుకుంది చేసేయాలనే ఉద్దేశంతో రేపు అసెంబ్లీని సమావేశపరిచి గబగబా ఇది ఫాస్ట్గా ముందుకు తీసుకెళ్ళిపోవాలని రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నట్టు కనపడుతుంది. మనం
కాంగోడు గమనించినట్లయితే రైతుల యొక్క ఆందోళన చూస్తే చాలా రోజులుగా వాళ్ళు రోడ్ల మీదకి వచ్చారు. ఆడవాళ్ళు, మహిళలు, మహిళలు, పిల్లలు, రాజధాని ప్రాంతానికి చెందిన అందరూ వచ్చి ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం తరఫున ఇప్పుడు దాకా ఒక్కళ్ళు కూడా వెళ్ళి వాళ్ళు ప్రకటించుకోగా అసలు ఏం జరుగుతుంది, వాళ్ళ సూచనలు కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారనేది కానీ ఏమి ఎవరు వచ్చి కమ్యూనికేషన్ అనేది పూర్తిగా లేదు. ప్రజలకి కష్టం వస్తే ప్రభుత్వాన్ని అనుకుంటారు, కానీ ఇక్కడ ప్రభుత్వం ప్రజలను పట్టించుకోకుండా వాళ్ళు ఏదైతే అనుకుంటుందో ఆ విధంగా ముందుకెళ్ళిపోవటం తప్పితే అసలు అక్కడ జనాలు పట్టించుకోవద్దు, ప్రభుత్వమే పట్టించుకోవద్దు, ఇంకెవరు పట్టించుకుంటారండి. అంతేకాకుండా మనం చూసినట్టయితే ఉద్యమంలో మహిళలు పాల్గొన్నారు, పురుషులు పాల్గొన్నారు, కానీ అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎంపీలు ఎందుకు పాల్గొట్టలేదండి? వాళ్ళకి ఏంటి ప్రాబ్లం? ఒక్కొక్కళ్ళు 2 లక్షలు 2.5 లక్షల మంది ఒక అసెంబ్లీ కింద ఉంటారు ప్రజలు. వాళ్ళని రిప్రజెంట్ చేసేవాళ్ళు అసలు ఏమీ పట్టించుకోకుండా సొంత పనుల్లో మునిగి తేలితే ఎట్లా? మనం గమనించినట్లయితే వాళ్ళు అట్లీస్ట్ రేపు అసెంబ్లీలోనైనా గట్టిగా మాట్లాడాలి, మాట్లాడి ప్రజల యొక్క అభిష్టాన్ని వాళ్ళు తెలియపరచాలి, రాష్ట్రం అంతా వినాలి. అప్పుడే ఈ చర్యలకి ఒక ప్రతిచర్యలాగా ఉంటుంది. వాళ్ళు ఇప్పటికైనా పాల్గొని చరిత్రలో నిలిచిపోవాలని చెప్పి కోరుకుంటున్నాం. మేము అంటే వివిధ వృత్తుల్లో ఉండి డాక్టర్లుగా, యోగా టీచర్లుగా, న్యాయవాదులు ఉన్నారు, ఆడిటర్స్ ఉన్నారు, వీళ్ళందరూ చదువుకొని చక్కగా సెటిల్ అయ్యి అంతా ఉన్నా కూడా జనాల బాధలను తెలుసుకొని ఇలా జరుగుతోంది, ఇబ్బంది పడుతున్నారు అని అవేర్నెస్ క్రియేట్ చేయడానికి రకరకాల ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. మీ అందరికీ తెలిసిందే దేని గురించి జరుగుతుంది ఇది అని, అమరావతిని మారుస్తున్నారు అనేది. దీంట్లో ఏంటంటే మహిళలందరూ పాల్గొని ఈ మధ్య పెట్టిన ర్యాలీలో చాలా సక్సెస్ చేశారు. అలానే రేపు మేము జరగబోయే ఈ రిలే నిరాహార దీక్షలో అందరూ అధిక సంఖ్యలో పాల్గొని దీన్ని చాలా జయప్రదం చేయాలని కోరుతున్నాము. అలానే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళందరూ వైఎస్ఆర్పీ పార్టీకి చెందిన వాళ్ళైనా వేరే పార్టీకి చెందిన వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు, కాకపోతే ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్లే కదా. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళకి ఆ పదవి ఎక్కడి నుంచి వచ్చింది? ప్రజలకి బాధ వచ్చినప్పుడు కనీసం వచ్చి మనుషుల్లో మాట్లాడకపోగా చాలా చండాలమైన మాటలతో అసలు వినటానికే అసభ్యకరంగా ఉండేటటువంటి పదాలు వాడుతున్నారు. వాళ్ళు సభ్య సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారో అర్థం కాకుండా ఉంది. వీటన్నిటి గురించి మేమందరం అలానే ధైర్యంగా ఆడవాళ్ళు చక్కగా అన్నిట్లో మేము కూడా ఉన్నాం, సపోర్ట్ రైతులకి ఒకళ్ళకొకళ్ళు ఉన్నామని చెప్పదలుచుకుంటే వాళ్ళని కొట్టే పరిస్థితులు ఈ రోజున. సో అందరూ ప్రతి ఒక్కళ్ళు రేపు రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి ఏ పార్టీకి చెందిన వాళ్ళు కాదు, ప్రతి వర్గం వాళ్ళు, ప్రతి వాళ్ళు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని దీన్ని జయప్రదవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఘనంగా ఎన్టీఆర్ 24వ వర్ధంతి వేడుకలు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసే దిశగా అన్ని ప్రణాళికలు సిద్ధం చేశాం, మస్తాను వలి. సంవత్సరాల్లోపు ప్రతి చిన్నారికి పల్స్ పోలియో చుక్కలు వేయించాలి, డిఎంహెచ్ఓ యాస్మిన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.